శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు మీ పేరులో ఫస్ట్ లెటర్ బట్టి మీ భవిష్యత్తుని అదృష్టాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు మీ పేరులో ఫస్ట్ లెటర్ ఎల్ అయితే మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి మీరు ఏ రంగాల్లో రాణిస్తారు మీకు అదృష్టం తొందరగా కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ పేరులో ఫస్ట్ లెటర్ ఎల్ అయితే ప్రతి పనిని కూడా ప్రణాళికతో పూర్తి చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తూచా తప్పకుండా పాటిస్తారు అయితే ఆవేశపరులు కాబట్టి ఏదైనా ఒక విషయంలో తేడా వస్తే మాత్రం వెంటనే సమాధానం చెప్పటం తీవ్రంగా మాట్లాడటం లాంటి లక్షణాలు కలిగి ఉంటారు వీటిని నియంత్రణలో ఉంచుకున్నట్లయితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు విద్యా జ్ఞానం అనేది విశేషంగా ఉంటుంది కవులుగా రచయితలుగా కళాకారులుగా విద్వాంసులుగా లెక్చరర్లుగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళతారు జీవితంలో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు ఓటమి గురించి భయపడరు ముందడుగు ధైర్యంగా వేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ఏ పని ప్రారంభించినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ఆ పనిని ప్రారంభించాలి అలా ప్రారంభిస్తే జీవితంలో తొందరగా సక్సెస్ వస్తుంది అలాగే మంగళవారం గురువారం శుక్రవారం ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు నేరేడు పండు రంగు నీలం రంగు గులాబీ రంగు ఈ రంగులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి జీవితంలో తొందరగా అదృష్టం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి గురువారం పూట ఇంట్లో ఈశాన్య దిక్కులో ప్రమిదలు ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించినట్లయితే దానివల్ల జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట ఆవు నెయ్యి చిక్కటి మజ్జిగ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి అలా దానం ఇస్తే మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా గురువారం పూట నానబెట్టిన శనగలు మీ చేత్తో గోవుకి ఆహారంగా తినిపించాలి అలా ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు వీలైనప్పుడల్లా గురువారం పూట షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయంలో భక్తులకి మీ చేత్తో పాలకోవ పంచిపెట్టండి ఇంకా మీకు వీలైతే గురువారం పూట దక్షిణామూర్తి ఫోటోకి తెల్ల పుష్పాలతో పూజ చేయండి జీవితంలో ఆర్థికంగా బాగుండాలంటే గురువారం మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి పసుపు కుంకుమలు చల్లండి మేడి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మేడి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ధనయోగం కలుగుతుంది జీవితం మొత్తం కూడా సకల శుభాలు కలగాలంటే దక్షిణామూర్తిని సాయిబాబా వారిని రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన చేయండి తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక